హలో అండి మీ శ్రీవాణి ఇది కథకాతు జీవితం కార్యక్రమాన్ని అందరికన్నా ముందుగా మీరు చూడాలి అనుకుంటున్నారా అయితే ఇమీడియట్ గా హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అది కూడా ఫ్రీగా ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి అండ్ మీ అందరికి ఇంకో సీక్రెట్ చెప్పనా ఇలా రండి ఎస్ హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకున్న వాళ్ళకి వన్ థౌసండ్ నుంచి వన్ లాక్ వరకు లక్కీ డ్రాస్ అనేది తీయడం జరుగుతుంది మరి ఇంకెందుకండి ఆలస్యం ఇమీడియట్ గా హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి నమస్తే ఇది కథ కాత జీవితం కార్యక్రమానికి స్వాగతం ఫ్రెండ్ అని షెల్టర్ ఇస్తే నాలెవరితోనే కడుపు చేయించుకుంది అని అంటోంది సుజాత అసలు ఎవరి మాట నిజం ఎవరి నిజమో వాళ్ళని అడిగి తెలుసుకుందాం ముగ్గురం చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్ హైదరాబాద్కి వర్క్ ఏదైనా చేసుకుందామని వచ్చాము ఓకే వచ్చాము బాగానే ఉన్నాము అంత జాబ్ చేసుకున్నాము అయితే ఫస్ట్ తిన పరిచయం నాకు అంటే పరిచయం అంటే ముగ్గురు అనుకునే వచ్చారు కదా అంటే తిన లవ్ చేస్తాడు ముగ్గురు వచ్చారు కదమ్మా ఒకే ఒకే రూమ్ తీసుకుని కదమ్మానే ఉన్నాము అలా కలిసే ఉన్నాము ఇంకా మేమిద్దరము బాగుండేసరికి ఆమె కొంచెం మాకు ఇరిటేటింగ్ అనిపించి మేమే ఆ అమ్మాయిని వద్దు మీ ప్రైవసీ డ్యామేజ్ అవుతుంది అని చెప్పి తను వేరే హాస్టల్ హాస్టల్లో ఎక్కడైనా ఉండమని చెప్పి పంపించాము అంటే ప్రెసెంట్ అక్కడ అడ్డుగా ఉంది కాబట్టి ప్రైవసీ డ్యామేజ్ అవుతుందని పంపించారు తను అర్థం చేసుకుని వెళ్ళిపోయింది ఈ సిక్స్ మంత్స్ లో ఏంటి ఇక్కడ ఎందుకు వచ్చారు ఇంకా మీ ఇద్దరు బాగానే ఉండొచ్చు కదా ఎవరు అడ్డు లేరు ఎవరు ఆమెకి అలా అని చెప్పి నన్ను నోషల్ గా తీసుకెళ్లి వేరే రూమ్ తీసి పెట్టాడు నువ్వు విడిగా వెళ్ళిపోతే ముగ్గురు విడిగా ఉంటే ఆ అమ్మాయితో మనకు పడట్లేదు మన ఇద్దరికి అడ్డుగా ఉంది ముగ్గురు వేరే వేరే ఉందా అని చెప్పొచ్చు మేమిద్దరం రూమ్ లో ఉంటాం నువ్వు వెళ్ళు అంటే నువ్వు ఎందుకు వెళ్ళావు ఇద్దరం ఉంటామని చెప్పలేదు నువ్వు సెపరేట్గా ఉండు నీ దగ్గరకు వస్తాను నిడగొట్టేద్దామని నాకు చెప్పాడు అమ్మాయిని ఆఫీస్కి పంపి నా రూమ్ కి నువ్వు వెళ్తావు కదా ఆఫీస్కి షిఫ్ట్ లాంటావు

అంటే తేనా బర్త్డేకి గిఫ్ట్ కావాలి అని అన్నాడు నీకు బేబీ ఎందుకు బర్త్డే గిఫ్ట్ నీకు బేబీ ఎందుకు పెళ్లి చేసుకుంటూ వస్తారు కదా ఒక పిల్ల పంది పిల్ల అది పెంచుకోవటానికి పెళ్లి చేసుకుంటే ఆటోమేటిక్గా వస్తారు కదా తమ్ముడు ఈ తనతో నేను ఇలా రిక్వెస్ట్ చేశాను నాకు ఒక బేబీ కావాలని గిఫ్ట్ గా అడిగాను కానీ తను ఇవ్వకపోవటం వల్ల నిన్ను ప్రెగ్నెంట్ చేయడానికి వచ్చానని చెప్పాడా నాకు చెప్పాలి మరి ఎందుకు ప్రెగ్నెంట్ అయిపోయావు నాకు ఇలానే పెళ్ళయ్యా అదే నీకు బర్త్డే గిఫ్ట్ ఏనా బర్త్డే గిఫ్ట్ సార్ అలానే సేమ్ స్టోరీ నాకు చెప్పాడు నువ్వు కొంచెం ఫాస్ట్ గా రియాక్ట్ అయ్యావు ప్రెగ్నెన్సీ అయితే పెళ్లి చేసుకున్నా ఇంట్లో ఒప్పుకుంటారు అది ఇదని చెప్పి అక్కడ బర్త్డే గిఫ్ట్ అడిగాడు నీకేమో వచ్చి ప్రెగ్నెంట్ అయితే మ్యారేజ్ కి కండిషన్ పెట్టాడు ఆమె దగ్గరికి వెళ్తున్నాడు అసలు నాకు తెలియదు కదా వెళ్ళటం వెళ్ళకపోవటం అనేది వదిలేసేయండి అమ్మా అసలు తల్లిదండ్రులకు తెలియకుండా ఇలాంటి వ్యవహారాలు నడిపించడమే తప్పు దానికి పైపెచ్చి ప్రెగ్నెన్సీలు అవ్వటం ఆ ప్రెగ్నెన్సీలు అయిన తర్వాత మొగుడు గురించి కొట్లాడుకోవటం కొట్లాడుకునేటటువంటి వయసు అమ్మ చదువుకున్న మీరే ఇంత తప్పులు చేస్తే కనుక ఇంకా సమాజం ఏమైపోతుంది అందుకనే ఇదే విషయం కే మీ పేరెంట్స్కి ఫోన్ చేసి చెప్తే ఏంటి పరిస్థితి మీ పేరెంట్స్ చెప్తామా ఫోన్ చేసి ఇలాంటి యంగ్స్టర్స్ ని బాగు చేయడానికి కేవలం కలపటాలు ప్రెగ్నెన్సీస్ ఉంచటాలు తీయటాలు ఒకటే కాదు తల్లిదండ్రులకి చెప్పటాలు కూడా అనేది ఈ ప్రోగ్రామ్ యొక్క చెప్పాలి ముగ్గురికి చెప్పాలి లెట్ యువర్ పేరెంట్స్ డిసైడ్ ఏ తల్లిదండ్రులకి ఒక గర్భవతి అయినటువంటి కూతుర్ని కన్యాదానం చేయాలనుకుంటారమ్మా నాకు అర్థం కాదు ఎంత అసహ్యంగా ఉంటుందమ్మా ఆ పెట్ల మీద అందుకే ప్రెగ్నెన్సీలు తెచ్చుకోకూడదమ్మా అని చెప్తారు కలవద్దు అని చెప్తున్నాం ఎవరికి అర్థం కావట్లా ప్రెగ్నెన్సీలు దాకా దిగుజారిపోతున్నారు ఇప్పుడు రేపు పిల్లలను కానీ మోసుకొస్తారా ఏంటో ఆ అబ్బాయి బర్త్డే గిఫ్ట్ గా బేబీ అడిగాడా బర్త్డే గిఫ్ట్ గా ముద్దులు అడుగుతారా బర్త్డే గిఫ్ట్ గా అడుగుతారా బర్త్డే గిఫ్ట్ గా రిజర్వ్ చేయమని అడుగుతారు ఇవన్నీ మీరు నమ్ముకుని వెళ్తారు ఇంకేదన్నా అంటే నమ్మేమండి మోసపోయామండి ముందుండాలి కదా బుద్ధి మరి ఈ కార్యక్రమంలో మనతో పాటు ఉన్నారు ప్రముఖ హైకోర్టు అడ్వకేట్ రమ్యాకుల గారు నమస్తే నమస్తే ప్రముఖ సైకిస్ డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు నమస్తే సార్ సుజాత ఇక్కడ ఒక సమస్యతో వచ్చింది తనకు వచ్చినటువంటి సమస్య ఏంటో తను అడిగి తెలుసుకుందాం సుజాత గారు నమస్తే ఏం చేస్తూ ఉంటారు అది అనంతపురం అనంతపురం ముగ్గురం చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్ ఇక్కడ కూర్చున్న వాళ్ళ ఇక్కడ ముగ్గురం ఓకే ముగ్గురం చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్ హైదరాబాద్ కి వర్క్ ఏదైనా చేసుకుందామని అని ఓకే వచ్చాము బానే ఉన్నాము అంత జాబ్ చేసుకున్నాము ఎన్ని ఇయర్స్ అయిందమ్మా వచ్చి వచ్చి వన్ ఇయర్ అవుతుంది మీ ముగ్గురిది ఒకే ఏజ్ గ్రూప్ అమ్మా సుమారు ఎంత ఉంటుంది మీ ఏజ్ గ్రూప్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫోర్ మ్యాక్సిమం డిగ్రీ లాగానే వచ్చినట్టు జాత మీ పేరు అండి సాయి మీ పేరమ్మా పూజ పూజ చెప్పండి ఇక్కడికి వచ్చాము జాబ్ చేసుకుంటున్నాం బాగానే ఉన్నాం అయితే ఫస్ట్ తిన పరిచయం నాకు అంటే పరిచయం అంటే ముగ్గురు అనుకోనే వచ్చారు కదా అంటే తిన లవ్ చేశాడు అలా అని మేమిద్దరం బాగానే ఉన్నాము ఫస్ట్ స్టార్టింగ్ లో తను ఇంకా లవ్ చేసేసరికి పప్పు చేసేసరికి

వేరే ప్రైవసీ ఉందని చెప్పి తను వేరే హాస్టల్ హాస్టల్లో ఎక్కడైనా ఉండమని చెప్పి పంపించాము తినే తీసుకెళ్ళాడు హాస్టల్లో పెట్టేసి వచ్చాడు వచ్చేసరికి అది కాదమ్మా ఇప్పుడు మీ ఇద్దరు లవ్ చేసుకుంటున్నాం అన్నారు ప్రైవసీ కావాలని వెళ్ళిపోవమంటే ఆవిడ ఎందుకు వెళ్తుంది మీ ఇద్దరు లవ్ చేసుకుంటున్నారని ఆవిడ తెలుసా తెలుసు తెలుసు మీ ఇద్దరు ఫిజికల్ రిలేషన్ కూడా ఫిజికల్ ఫిజికల్ రిలేషన్ కోసము తను ఉండడం వల్ల మాకు ప్రైవసీ లేకపోవడం వల్ల

ఓకే ముగ్గురు ఒకే ఆఫీస్ ముగ్గురం ఒకే ఆఫీస్ ఒకే ఒకే చోట ఉండేవాళ్ళు మరి ఆఫీస్ కూడా మార్చి వెళ్తుంది పనిలో పని కాదమ్మా ఇప్పుడు మీ ఇద్దరు పెళ్లి చేసుకునే వాళ్ళ ఉద్దేశం ఉంటే ఆ అమ్మాయిని అలాగే ఉంచి ఇంట్లో చెప్పుకోవచ్చు కదా జాబులు వచ్చినాయి చదువులు అయిపోయినాయి ఎందుకని అసలు ఏంటి ప్రాబ్లం ఏంటి ఇక్కడి వరకు ఎందుకు వచ్చో అది కొంచెం గట్టిగా మాట్లాడు చాలా నెమ్మదిగా క్వశ్చన్కి ఒక ఆన్సర్ క్వశ్చన్ ఒక ఆన్సర్ ఇస్తున్నావు అంటే ప్రెసెంట్ అక్కడ మేము ఇద్దరు ఉన్న ఫిజికల్ రిలేషన్ కి అమ్మాయి అడ్డుగా ఉంది కాబట్టి ప్రైవసీ డ్యామేజ్ అవుతుందని పంపించారు తను అర్థం చేసుకొని వెళ్ళిపోయింది ఓకే మరి ప్రాబ్లమ్ ఏంటి ఇక్కడ వరకు ఎందుకు వచ్చేవారు చెప్పు తను వెళ్ళిపోయే ఎంత కాలం అయిందమ్మా అమ్మా టూ మంత్స్ ఆ త్రీ మంత్స్ సిక్స్ మంత్స్ అవుతుంది వన్ ఇయర్ లో సిక్స్ మంత్స్ ఈ సిక్స్ మంత్స్ లో ఏంటి ఇక్కడికి ఎందుకు వచ్చారు ఇంకా మీ ఇద్దరు బాగానే ఉండొచ్చు కదా ఎవరు అడ్డు లేరు బాగానే ఉన్నాము ఇంకా ఇద్దరిని మోసం చేశాడు మేడం ఎవరు అబ్బాయి అబ్బాయా ఆమెకి అలా అని చెప్పి నన్ను హోస్టల్ గాని తీసుకెళ్లి వేరే రూమ్ తీసి పెట్టాడు కాదు నీక వీళ్ళిద్దరూ లవర్స్ అని తెలుసు కదమ్మా తెలుసు ఫస్ట్ నాతోనే లవ్ అప్పుడు నువ్వు చంపపగలు కొట్టాలి కదా సరే నువ్వు చెప్పమ్ అసలు ఏం జరిగిందో చెప్పు కలిసి వచ్చారు ముగ్గురు ముగ్గురం కలిసి వచ్చాం సార్ అంటే ఊర్లో ఉన్నప్పుడే నాతో లవ్ లేదు అన్న కాదు నాన్న అక్కడి నుంచి ప్యార్లర్ లవ్ స్టార్ట్ అయిందో రూమ్ లోకి వచ్చాక ఈ గేమ్ స్టార్ట్ అయిందో రూమ్ లో ఉన్నప్పుడే స్టార్ట్ అయింది ఆ అబ్బాయి ఇలా కాదా అలా కాదు అనేసి నేనే నన్నే ఫస్ట్ లవ్ చేశాడు అంటే లవ్ లెటర్ ఇచ్చాడు అది మిస్టేక్ వల్ల దగ్గరికి వెళ్ళింది అప్పుడు నీకైతే తెలియదు కదా అతను లవ్ చేస్తున్నాడని లవ్ లెటర్ ఇచ్చాడు అది నీ రాక రాలా ఆ అమ్మాయికి వెళ్ళింది వాళ్ళిద్దరు లవ్ చేసుకుంటున్నారు అప్పుడు నువ్వు మామూలుగానే సైడ్ అవ్వాలి కదా నన్ను ఎట్లా లవ్ చేస్తున్నారంటావు ఇద్దరుని ఒకేసారి లవ్ చేయడం ఏంటి బయటికి వెళ్ళిపోమన్నారు వేరే చోటకి వెళ్ళు మా ఇద్దరికి ప్రైవసీ అని వాళ్ళిద్దరు పర్సనల్ గా ఉండడం ఒకటి రెండు సార్లు నన్ను చూసుంటావుగా వెళ్ళేటప్పుడు డోర్ క్లోజ్ చేసుకొని ఉండడం ఏదో ఒకటి నాకు చెప్పి నాకు చెప్పాడు కదా నీకు చెప్పేవి నీకు చెప్పాడా ఏం చెప్పాడు నీకు నమ్మడానికి చాలా చెప్పాడు మేడం అదే చెప్పు కొని చెప్పమ్మా ఏం చూసి నమ్మేసా ఏం చెప్పాడు వి విడిగా వెళ్ళిపోవడానికి కారణం ఏంటి విడిగా వెళ్ళిపోతే ముగ్గురు విడిగా ఉంటే ఆ అమ్మాయితో మనకు పడట్లేదు మన ఇద్దరికి అడ్డుగా ఉంది ముగ్గురు వేరే వేరే ఉందామని చెప్పొచ్చు మేమిద్దరం రూమ్లో ఉంటాం నువ్వు వెళ్ళు అంటే నువ్వెందుకు వెళ్ళావు ఇద్దరం ఉంటామని చెప్పలేదు నువ్వు సెపరేట్ గా ఉండు నీ దగ్గరకు వస్తాను మా అమ్మాయిని ఎడగొట్టేద్దామని నాకు చెప్పాడు ఫస్ట్ నువ్వు వెళ్ళిపో బయటికి తర్వాత నేను కూడా వచ్చేస్తాను అన్నట్టు చెప్పాడు నువ్వు వస్తాడనేసి నేను అలా వెళ్తే ఇలా చేసి బయటకి ఇంట్లో బయట పంపించిన వదిలేటం ఈజీయా ఇంట్లో ఉన్న వాళ్ళని వదిలేటం ఈజీయా అంటే బయట రూమ్ తీసి పెట్టి నీ దగ్గరికి వచ్చేస్తా సైలెంట్ ఇలా అమ్మాయిని విడగొట్టేసి అది ఇది చెప్పడం వల్ల అమ్మాయి ఆఫీస్ కి పంపి నా రూమ్ కి నువ్వు వెళ్తావు కదా ఆఫీస్ కి షిఫ్ట్ ఓకే కాదమ్మా ఇప్పుడు నీ రూమ్ కి వచ్చేవాడా నేను బయట పెట్టినా కూడా నీ రూమ్ కి వచ్చాడు నీతో కూడా ఫిజికల్ గా శారీరకంగా కలిసేవాడు ఈ అమ్మాయితో కలిసేవాడు అది అమ్మాయికి తెలుసా ఏం సుజాత నీకు ఇది ఓహో సో ఇప్పుడు నువ్వేమంటావు అమ్మా సుజాత నువ్వు ఎందుకు వచ్చావు ఈ రోజు ఇక్కడికి అంటే ఇప్పుడు నేను ప్రెగ్నెంట్ సార్ ఇప్పుడు అమ్మాయి కూడా ప్రెగ్నెంట్ అది ఇద్దరికి మోసం చేశాడు కాబట్టి వచ్చు ప్రెగ్నెన్సీ ఏంటమ్మా మీలాంటి వాళ్ళకి గబగబా వచ్చేస్తుంటాయి పిల్లలు పుట్టక బయట చాలా మంది ఐవి అఫ్లు ఇవి అని తిరుగుతున్నారు మీరేంటారు అంటే ఎవరికాళ్ళు ఎపిసోడ్లు చూసి గబగబా గబా ప్రెగ్నెన్సీలు అంటారు ఇప్పుడు ఏమంటారు ఎందుకు వచ్చారు అంటే ఎవరు ఫస్ట్ ఎవరు సెకండ్ అని డిసైడ్ చేసుకోవటానికి ఎవరు ఉండాలి ఎవరు వద్దనుకోవడానికి ఏంటి అబ్బాయి మరి ప్రెగ్నెన్సీ చేసాడు కదా మరి ఒక్క నిమిషం అమ్మా ప్రెగ్నెన్సీ చేయడం తప్ప చెప్పాలి నోటేమట ప్రెగ్నెన్సీ చేయడం తప్ప చెప్పు తప్ప కదా మరి తప్ప అని తెలిసింది ఎట్లా చేసావు ప్రెగ్నెన్సీ తప్పని నీ ముఖానికి తెలుస్తుందిగా నీ బ్రెయిన్కి తెలుస్తుందిగా నీ మనసుకు తెలుస్తుందిగా అది తప్పని తెలుస్తుంది కదమ్మా ఈ పిల్ల ప్రెగ్నెన్సీ చేయించుకొని నువ్వు ప్రెగ్నెన్సీ చేయించుకుని అదేదో జరిగేటప్పుడు దాకా ఏం చేస్తారు ముందే ఆలోచించుకోవాలి కదా చదువుకున్న పిల్లలు ఏమయ్యా చెప్పు నువ్వు ఎంత ఎంతమంది ప్రెగ్నెన్సీలు చేసుకుంటూ కూర్చున్నావు లేదు మేడం ఈమంటే నాకు ఇష్టం మనం ఎవరంటే ఇష్టం ఏమంటే నాకు ఇష్టం మనం ఈవిడంటే ఇష్టం మరి ఎందుకు వేరే రూమ్ లో పెట్టి ప్రెగ్నెన్సీ చేస్తాను అంటే కొంచెం డిస్టర్బ్ అయినాం మేడం డిస్టర్బ్ అవ్వగానే అందరికి పోయిన కానీ ఆరు నెలల్లో ఏం డిస్టర్బ్లు వచ్చినాయి అయ్యా అంటే కొంచెం మనసు బరుదలు అయినాయి మేడం మాకు ఇంకా అంటే ఆఫీస్ లో గొడవల వల్ల కొంచెము నన్ను దూరం పెట్టేసి తన దగ్గరికి వెళ్ళేవాడు ఆ విషయం నాకు తెలియదు మేడం నువ్వు సాయి ఫోర్ మంత్స్ సుజాత కదా మంత్స్ నీది త్రీ మంత్స్ త్రీ మంత్స్ అంటే మీరు నాతో సగం ఏం మాట్లాడతారు మేడం ఎప్పుడైనా ఎప్పుడైనా ఆఫీస్కి వెళ్ళినప్పుడు నాకు చెప్పేసి వెళ్ళేది అసలు వీళ్ళిద్దరు ఎవరిని పెళ్లి చేసుకుందాం అనుకున్నావు మేడం మరి ఆ అమ్మాయి దగ్గరికి ఎందుకు వెళ్ళావు అమ్మాయికి ఎందుకు కడుపు చేసావు పట్టించుకుంటా అయితే వెళ్ళి కడుపు చేస్తావా అంటే నాకు ఒక బేబీ కావాలని అడిగారు మేడం ఎవరిని ఆమెని ఈవిడ ఇస్తాను కదా బేబీని అంటే నాకు బేబీ కావాలని అడిగాను మేడం నేను అడగలేదు మేడం ఆయనే చెప్పాడు ప్రెగ్నెన్సీ మీరు అంటే తిన బర్త్డేకి గిఫ్ట్ కావాలి అని అన్నాడు మేడం గిఫ్ట్ కావాలంటే ఏం గిఫ్ట్ అంటే నాకు ఒక బేబీ కావాలి నా బర్త్డేకి అని అన్నాడు ఎవరిని నిన్ను అదే చెప్ప మోసం ఎంతమంది బేబీలు కావాలి అయిపోయా గిఫ్ట్ ఇవ్వలేదు మేడం నేను ఫస్ట్ ఒప్పుకోలేదు ఒప్పుకోకపోయేసరికి నాకు కావాలి ఫస్ట్ అంటే పెళ్లి కాకముందు బేబీ అంటే ఎలా అవుతుంది కుదరదు కదా అని చెప్పాను అయితే బేబీ అయ్యాక తర్వాత పెళ్లి చేసుకుంటా అన్నాడు సరే అని ఇంట్లో వాళ్ళకు నువ్వు ఒప్పుకోలేదు కాబట్టి అక్కడికి వెళ్ళి పెట్టి ఆ పిల్లని ఒప్పించాడు ఆ పిల్లలకు నాలుగో నెల ఒప్పించాడు అని తెలియదు మేడం ప్లాన్ అతనికి ఒప్పుకోలేదు తర్వాత తర్వాత ఇంకొంచెం మళ్ళీ గొడవలు అది జరగడం వల్ల ఇంకా ప్రేమించాను కాబట్టి తర్వాత కంచి ఒప్పుకున్నాను సరే ఇస్తాలే అని ఒప్పుకున్నాను మేడం ఈ లోపల తను వచ్చింది తను వచ్చి ఇలా నేను కూడా ప్రెగ్నెంట్ అది అని చాలా గొడవ చేసింది అంటే అప్పటికి నాకు తెలీదు అంటే ఫ్రెండ్సే కదా ఒకే రూమ్ లో ఉన్నాం ఒకే దగ్గర ఉండి కూడా మళ్ళీ తన దగ్గరకి ఎలా ఎలా ఉన్నాను ఎలా మోసం చేయాలనిపించింది అని కూడా చాలా అడిగాను అడిగేసరికి ఇంకా తనేం మాట్లాడటం చెప్పు ఇక్కడ ఆన్సర్ నువ్వే చెప్పాలి బేబీ ఉన్నారు కదా ఇద్దరు బేబీలు ఇక్కడ ఎందుకు బేబీ దేని పంపించారు మీ తల్లిదండ్రులు అనంతపురం నుంచి ముగ్గురిని ఒక రూమ్ లో ఉండమంటానికి ఫ్యామిలీ ప్లానింగ్ చేయమంటాను పిల్లలు ఏ దేని గురించి జాబ్ చూసుకోవడానికి నీ తక్కువ బర్త్డేకి పెళ్లి కాకుండా బేబీలు కావాలా పెళ్లి చేసుకోవచ్చు కదా అమ్మాయిని ఈ అమ్మాయి కావాలి ఈ అమ్మాయిని లవ్ చేశాను మేడం ఏ డిస్టర్బెన్స్ అంటే అది కదా తమ్ముడు డిస్టర్బెన్స్ అంటే ఏంటి నేను నీతో ప్రెగ్నెంట్ అవ్వను అంటే డిస్టర్బెన్స్ ఇంకేమన్నా ఉందా అదే సార్ ఒప్పుకోలేదు నా లెక్క కరెక్ట్గా తేల్చి ఎందుకు నీకు బేబీ ఎందుకు బర్త్డే గిఫ్ట్ నీకు బేబీ ఎందుకు పెళ్లి వస్తారు ఒక పిల్ల పంది పిల్ల అది పెంచుకోవటానికి పెళ్లి చేసుకుంటే ఆటోమేటిక్గా వస్తారు కదా తమ్ముడు నువ్వేమన్నా ఇలా పిల్లలు లైన్ లో కనేసి అమ్మే అమ్మేటానుక ఏమనుకుంటున్నావు నువ్వు అయినా కానీ నువ్వు ఓకే అనగా వీళ్ళిద్దరు పోటీ పడి నెల గ్యాపుల్లో ఏంటి వీళ్ళిద్దరు నాకు అసలు అర్థం కావట్లేదు నువ్వు ఎందుకమ్మా ఫస్ట్ నువ్వు అన్న దాన్ని వన్ మంత్లో ఏం మించిపోయిందనమ్మా ఇచ్చేసావు గిఫ్ట్ నువ్వు ఇచ్చే ఈ అమ్మాయి గిఫ్ట్ ఇచ్చేసింది అక్కడ కనెక్ట్ అవుతుందని తెలియదు కదా సార్ ఎక్కడ కనెక్ట్ అవుతావు ఆ అమ్మాయి దగ్గర అమ్మాయికి వెళ్ళేసారి వెళ్తాడని తెలియదు కాబట్టి ప్రేమించాను కాబట్టి ఒప్పుకోక తప్పలేదు ఫస్ట్ నుంచి అతను చెప్పడం ఏంటంటే నిన్నే లవ్ చేశాడు నిన్నే అడిగాడు నీతో కొంచెం డిస్టర్బెన్స్ ఉండడం వల్ల ఆవిడ దగ్గరికి వెళ్ళాడు ఈ తనతో నేను ఇలా రిక్వెస్ట్ చేశాను నాకు ఒక బేబీ కావాలని గిఫ్ట్ గా అడిగాను కానీ తను ఇవ్వకపోవటం వల్ల నిన్ను ప్రెగ్నెంట్ చేయడానికి వచ్చానని చెప్పాడు నాకు మరి నువ్వు ఎందుకు ప్రెగ్నెంట్ అయిపోయావు నాకు ఇలానే పెళ్లయ్య అదే నీకు బర్త్ డే గిఫ్ట్ ఏనా బర్త్డే గిఫ్ట్ సార్ అలానే సేమ్ స్టోరీ నాకు చెప్పాడు నువ్వు కొంచెం ఫాస్ట్ గా రియాక్ట్ అయ్యో

నువ్వు ఒప్పుకున్నా మేము పంపించలేములే గానీ ఆవిడ ఒప్పుకోదంటే ఈడ ఒప్పుకోదంటే వీళ్ళిద్దరికి పెళ్లిలు కాలేదు ఆయనకేమో ఇద్దరు కావాలి ఇద్దరు కాలేదు ఇక్కడ బయట రెండు పాల బాటిల్ కూడా ఉన్నాయి పట్టుకెళ్ళండి ఏమయ్యా ఎలా కనిపిస్తాయో మేమందరం ఆ బయట పంచాయతీ చేసుకోవాలి కదా ఇక్కడికి ఎందుకు వచ్చారు ఇట్లాంటి చెత్త స్టోరీ పెట్టుకొని మాకేం ఏం అవసరం మీకు జాగ్రత్త లేదు మీ ఇంట్లో వాళ్ళకి బాధ్యత లేదు మీరు మీరు బేబీలు కనుక్కుంటూ కూర్చొని మా దగ్గరకు వచ్చి పంచాయతీలు చేయండి అంటే ఈ పంచాయతీలు చేయడానికి ఎక్కడ ఇద్దరిని వద్దంటాడమ్మా ఇద్దరిని సుజాత గారుని పూజ గారు ఏం చేస్తారు బేబీలతో ఆడు అడిగినందుకే కదా ఇద్దరు గర్భవతులు అయిపోయారు ఇప్పుడు ఇప్పుడు ఏం చేస్తారా బేబీలతో మీ ఇంట్లో ఇస్తారా గిఫ్ట్లు మీ మమ్మీ డాడీలకి ఇవ్వండి అది బాగుంటుంది మమ్మీ మీరు ఉద్యోగానికి దానికి పంపించారు కదా అక్కడ ఫ్రీగా బేబీ ప్రొడక్షన్ యూనిట్ ఒకటి ఉంది ఇదిగోండి బేబీస్ అని ఇవ్వండి సిగ్గు వస్తుంది మీకు ఏమంటారమ్మా ఇప్పుడు ఆడు చూస్ చేసుకుంటున్నాడు ఇద్దరిని ప్రెగ్నెంట్లు చేసేసి ఇప్పుడు చూస్ చేసుకుంటున్నాడు వాడు ఇంకి పింకి పాంకి అని మీ ఇద్దరికి కూడా కావాలా నీకు కావాలా నీకు కావాలి మరి ఎందుకు అంత ముందు రూమ్ లో ఉండడం ముగ్గురు కలిపి ముగ్గురు పిల్లలు కాని అంటే ఐదుగురు అవుతారు హ్యాపీగా ఆడుకుంటూ ఉండొచ్చు అబ్బా అలా ఉండరా తప్ప చేయాల్సి అని చేసేయండి ఇక్కడ మాత్రం మేము పంచాయతీలు చేయాలి వెరీ క్లియర్ అమ్మా అక్కడ స్నేహితులు నడిచిపోయింది అనంతపూర్ నుంచి ఇక్కడికి వచ్చారు ఒకే రూమ్ లో ఉన్నారు ఎక్కడ నడిచిపోయింది వచ్చి తాత్కాలికంగానే బయటకు పంపించాడు ఎందుకు అంటే కనుక ఇద్దరితో ఒకే రూమ్లో చేయలేడు కదా అందుకుంచి దూరంగా పెట్టాడు అది నీకు అండర్స్టాండ్ అయింది సో ఇదేమీ పెద్ద అతను ఏదో బేబీ కావాలి బర్త్డే కానీ అడగటం నువ్వేమో వచ్చి బేబీ ఇస్తేనే నీకు ప్రెగ్నెంట్ చేస్తేనే కనుక నేను మ్యారేజ్ అవుతానని కాదు అన్ని కలిసిగట్టుగా చేసాం ఒకే ఆఫీసులో పనిచేసాం కాబట్టి ఒకేసారి ఉమ్మడిగా పిల్లలకి అనేసి కలిసి ఉంటే కనుక తప్పు ఏంటి అనేటటువంటి కాన్సెప్ట్ లో మీరున్నారు ఎటు పోతుందో లోకం నాకు అర్థం కావట్లేదు అదే నాడు ముగ్గురు మాట్లాడేసుకుంటే అయిపోయేది కదా సార్ మన దాకా ఎందుకు వచ్చాము చిరో కాలర్ పట్టుకుని అడిగితే అయిపోయాయి రెండు వైపులా నాలుగు పీకి ఎవరితో ఉంటాడో అయిపోయేది ఒకవైపు కి వెళ్తున్నారా సిగ్గుండాలి అక్కడ అడగరు ఏం మీ ముగ్గురు స్నేహితులు అంటారు ఇద్దరు ఒకేసారి గర్భవతులు కడుపులు ఎత్తుగా కనిపిస్తున్నాయని ఎవరిని అడిగితే మీ ఆఫీస్ లో మాకు చెప్పలే కదా సార్ అలా ఇద్దరితో ఉంటున్నామని తెలియదు కదా సార్ నీకంటే తెలియదమ్మా నీకు తెలుసు కదా వీళ్ళిద్దరు లవర్స్ అని ప్రెగ్నెంట్ అని తెలియదు కదా ప్రెగ్నెంట్ కాకపోతే లవర్స్ నీతోనే ఇంత చేస్తున్నావాడు ఆ అమ్మాయితో ఖాళీగా ఉంటాడని ఎలా అనుకున్నావు నువ్వు నాకు అలా చెప్పి మోసం చేశాడు బాబు తమ్ముడు ఇక్కడ మాట్లాడవలసింది నువ్వే సాయి ఏం చేద్దామని వచ్చా ఇక్కడికి ఏం కావాలి ప్రెగ్నెన్సీ చేసేసాక అందరికి ఒకటి అలవాటు అయిపోయింది ఇక్కడ కూర్చుని నాకు సార్ అయితే జాబ్ చేయడానికి వచ్చావయ్యా కానీ ఇక్కడ కబడ్డీ ఆడేవి కదా కాదు ఇప్పుడు ఏం చేద్దాం వీళ్ళిద్దరిని ఇద్దరిని ఒకే లేదంటే ఉదయం ముహూర్తం అక్కడ సాయంత్రం ముహూర్తం ఇంకో ఒప్పించుకుంటాడేమో చూద్దాం

ఏంటిది ఇదే విషయం కే మీ పేరెంట్స్ కి ఫోన్ చేసి చెప్తే ఏంటి పరిస్థితి మీ పేరెంట్స్ చెప్దామా ఫోన్ చేసి చుల్లెట్లే దట్ సబ్ యాఫ్ ది డ్యూటీ ఆఫ్ దిగ పర్టిక్యులర్ మాట్లాడుతున్నారు ఏంటంటే ఈ మధ్యన అందరికి అలవాటు అయిపోయింది ఇక్కడ కొచ్చి కూర్చుంటే కనుక పెద్ద వాళ్ళకి చెప్పకుండా ఇక్కడ ఇక్కడ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తున్నాం కదా అని పెద్ద మీ ఇలాంటి ని బాగు చేయడానికి కేవలం కలపటాలు ప్రెగ్నెన్సీస్ ఉంచటాలు తీయటాలు ఒకటే కాదు తల్లిదండ్రులకు చెప్పటాలు కూడా అనేది ఈ ప్రోగ్రామ్ యొక్కది చెప్పాలి ముగ్గురికి చెప్పాలి లెట్ యువర్ పేరెంట్స్ డిసైడ్ సార్ వాళ్ళ ఇంట్లో వాళ్ళకి చెప్తామని వీళ్ళు ఎక్స్పెక్ట్ చేసి ఉండరు అట్లాంటి ఎపిసోడ్లు కూడా చూస్తుంటే జ్ఞానం ఉండేదేమో పేరెంట్స్ తో మాట్లాడతాం ఓకేనా 23 సాయి సుజాత అదో మేం హ్ ఎందుకు అదో మా డిసిషన్ తీసుకోండి ముగ్గురిలా కూర్చుంటెలాగా అ빠 నుండి మేడం మాట్లాడుతున్నారు సార్ మాట్లాడుతున్నారు మీరైతే నెమ్మదిగా బాబాయ్ గట్టిగా గట్టిగారిస్తే ఎక్కడ stress అయిపోయి ముసలోలైపోతారన్నట్టుగా ఉన్నారు మీరు చెప్పు లేదంటే ఇప్పుడు ఫోన్ చేస్తాం ఇమిడియట్ గా మాట్లాడండి మీరు నోరిపి మాట్లాడాలి ఏదో ఒకటి నేను ఒప్పుకోనాలా ఇద్దరితో ఉంటే ఎందుకో ఒప్పుకుంటాను నువ్వు ఉన్న దానితో దగ్గర పోతావు సీక్రెట్ గా ఎందుకు వెళ్తావు సీక్రెట్గా మాట్లాడితేనే బయటకు వస్తే విషయాలు మాట్లాడమ్మా నా అతనే ఉన్నావు కదా ఫస్ట్ ఇప్పుడు మళ్ళీ తన దగ్గరకి వెళ్తానంటే నోపు ఉండేది మరి ఉన్నవి నా దగ్గర ఆ అది ఉన్నవేంది నువ్వు నువ్వు ఎందుకు ఉన్నావు మరి నా అతనప్పుడు నువ్వు ఉన్నప్పుడు నువ్వు నా దగ్గర లేవు కదా అందుకే అందరికి పోయినా నేను నేను నీతో లేకుండా ఇంకా ఎక్కడికి వెళ్ళాను మరి ఫస్ట్ వచ్చిన చిన్న గొడవ అయితే వెళ్ళిపోతావా ఇంకా అలాగే ఇప్పుడు అమ్మే కాదు వేరే అమ్మాయి కూడా అలాగే వెళ్ళిపోతావా మరి ఆమెతో గొడవ అయితే కూడా ఇప్పుడు అంటే ఇద్దరిని మోసం చేస్తావు ఇంక ఇంతమందిని మోసం చేస్తావు మరి కాసాయి ఏదో అంటున్నావు అండి ఇందాక ఇక్కడ ఉంటాను కానీ సీక్రెట్ గా అక్కడికి వెళ్తానని చెప్పి జీవితాంతం ఇలా నడిపేద్దాం అనుకుంటున్నావా ఇద్దరు కావాలి సార్ ఇద్దరు కావాలి మీ అమ్మ నాన్నకు కూడా ఇద్దరు కోడలు కావాలా అసలు మీ బ్యాక్ గ్రౌండ్ లో ఒక తల్లి ఒక తండ్రి ఒక కుటుంబం ఉన్నదనేది ఎరుగుదరా మీరందరూ మర్చిపోయారా హైదరాబాద్ రాగానే ఉన్నారా పేరెంట్స్ మీ అమ్మ నాన్న మొదటి నుంచి అదే కలగనేవారు మనకు కొడుకు ఇద్దరు కోడళ్ళని మరి ఏదో అంతా నీ ఇష్టారాజ్యం అన్నట్టు నీ నీకేమొచ్చి ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరాలు నీకేమొచ్చి ఇద్దరు పిల్లలు కావాలా ఇద్దరు కావాలి ఇద్దరు కావాలి ఇద్దరు కావాలంటున్నావు పదే పదే అరిగిపోయిన రికార్డులాగా ఫోన్ చేద్దాం మీ పేరెంట్స్కి వద్దు సార్ వద్దు ఎందుకు వద్దు నీ పిల్లల పెంపకం తెలియాలి కదా బేబీస్ పెంపకం నీకు ఎంత కెపాసిటీ ఉందో టాలెంట్ మా కొడుకు అక్కడికి వచ్చేసి ఓ కష్టపడిపోతున్నాడు ఉద్యోగాలు చేసేస్తున్నాడు పగలనక రాత్రి వెనక షిఫ్ట్ డ్యూటీలో చనిపోతా సార్ ఇది తప్పని తెలుస్తుంది కదా మరి ఇంక జీవితాంతం వీళ్ళిద్దరిని ఇంట్రడ్యూస్ చేయాలనుకోవట్లేదు చచ్చిపోతారని మీ తల్లిదండ్రులు అలా పెళ్లి చేసుకుని హైదరాబాద్ లో పెట్టేసి నువ్వు అక్కడే అక్కడికి వెళ్దాం అనుకుంటున్నావా అక్కడ వేరే పెళ్లి చేస్తే అక్కడ చేసుకుందాం అనుకుంటున్నావు అనంతపూర్ లో ఎప్పటికైనా ఈ సీక్రెట్ తెలిస్తే చచ్చిపోయారే కదా తల్లిదండ్రులు అసలు నీ నాటకం ఏంటి అసలు వీళ్ళు ప్రెగ్నెన్సీ ఎలా ఉంచుకున్నారు ఇంత డేర్ గా ఎవరిని పెళ్లి చేసుకుందామని మేడం ఆమె దగ్గరికి వెళ్తున్నాడు అసలు నాకు తెలియదు కదా వెళ్ళటం వెళ్ళకపోవటం అనేది వదిలేసేయండి అమ్మా అసలు తెచ్చుకున్నావా తల్లిదండ్రులకు తెలియకుండా ఇలాంటి వ్యవహారాలు నడిపించటమే తప్పు దానికి పైపెచ్చి ప్రెగ్నెన్సీలు అవటం ఆ లు అయిన తర్వాత మొగుడు గురించి కొట్లాడుకోవటం ఆ కొట్లాడుకునేటటువంటి వయసు అమ్మా చదువుకున్న మీరే ఇంత తప్పులు చేస్తే కనుక ఇంకా సమాజం ఏమైపోతుంది ప్రేమించుకున్నాం కదా ప్రేమించుకుంటే నీ పర్సనల్ తల్లి ప్రెగ్నెన్సీ ఎందుకు తీసుకొచ్చావు పుట్టే పిల్లలకు ఎవరు తండ్రి అని చెప్పుకుంటారు ఏ రకంగా చెప్పుకుంటారు పెళ్లి ఎట్లా చేసుకుంటారు పెళ్లి ఇప్పుడు నీకు అర్థమైంది వెనకాల వెనకాల పెట్టడానికి అవకాశం ఉంది అని అందుకే ప్రెగ్నెన్సీలు తెచ్చుకోకూడదమ్మా అని చెప్తారు ఫిజికల్ గా కలవద్దు అని చెప్తున్నా ఎవరికి అర్థం కావట్లా ప్రెగ్నెన్సీలు దాకా దిగుజారిపోతున్నారు ఇప్పుడు రేపు పిల్లలను కానీ మోసుకొస్తారా ఏంటో పేరెంట్స్ సారీ మీ పేరెంట్స్ వాళ్ళ పేరెంట్స్ అందరికీ తెలుసా ఒకే ఊర్లో ఉన్నాయా మీ తల్లిదండ్రులు చైల్డ్హుడ్ ఫ్రెండ్స్ కదా సార్ పరిచయాలే ఉన్నాయి ఎవరో ఒకరితో అయితే వాళ్ళకి పెళ్ళి కూడా ప్రాబ్లం లేదు కాళ్ళు ఏమనుకున్నారంటే నన్నే చేసుకుంటాడు నన్నే చేసుకుంటాడు అనుకున్నారా ఆ ఏదో డ్రామాలు ఆడుతుంది ఆ పిల్లోడు కదా సాయి సుజాత పూజ ఏం అడిగినా ఇదే మాట అంటున్నారు మరి డాక్టర్ గారు మీరేమంటారు ఇది కదా కాదు జీవితం ప్రోగ్రామ్ని అందరికంటే ముందుగా చూడాలి అనుకుంటే ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి హిట్ టీవీ యాప్ అది కూడా ఫ్రీగా అంతేకాదు ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ కూడా ఫ్రీగా చూడవచ్చు ఒకటి సుజాత మీరు ఏం చదువుకున్నారో ఎక్కడ పెరిగారో మీ తల్లిదండ్రులు ఏం చెప్పి మిమ్మల్ని పెంచారు అనేది నిజంగా నాకు మైండ్ బ్లోయింగ్ నాకు అస్సలు అర్థం కావట్లేదు అంటే ప్రెగ్నెన్సీ అయిపోకపో అయిపోవటం వల్ల ఇంకే ఆలోచన తట్టక ఫ్యూచర్ ఏంటో అర్థం కాక తల్లిదండ్రుల సంగతి తరాత చూసుకుందాం ఎప్పటికైతే కనుక ఈ లెక్క తేల్చుకుందాం అని మొండిగా వాదించడం అనేది ఒకటే నాకు కనిపిస్తున్నాం ఎందుకంటే అంత మరీ తెలివి మీరిన తెలివి తక్కువ వాళ్ళు అయితే కనుక ఈ హైదరాబాద్ అనేంత ఈ మహానగరంలో వచ్చి ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగం ఇంకో ఉద్యోగం చేసేటటువంటి దానికి అవకాశం లేదు ఒక ప్రైవేట్గా ఒక బయట ఉండేటటువంటి దానికి కూడా లేదు ఎక్కడో మీకు ఎక్కడో మీ ఈ నాలుగు గోళ్ల మధ్యనటువంటి అంశాన్నే మీరు ఫోకస్ చేస్తున్నారు కానీ ఇది దాటెళ్లితే కనుక జీవితాలు ఏమవుతాయి అనేటటువంటి లెక్క పెట్టుకోవట్లేదు ముగ్గురికి ముగ్గురు చెప్తున్నాను కానీ ఫస్ట్ సుజాత నాకేమనిపిస్తుంది అంటేనమ్మా ఇదేదో ఇది 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 అవుట్ ఆఫ్ దిస్ బాక్స్ ఆలోచించడం అనేటటువంటి జరగట్లేదు ఇందక్కడి నుంచి నేను హింట్ అవడానికే ట్రై చేస్తున్నాను అమ్మా పేరెంట్స్ అనే వాళ్ళు ఉన్నారు ఇక్కడ చదువుకోవడానికి ఉద్యోగం పంపించారు అయినా కానీ మీరు ఆ పేరెంట్స్ అనేటటువంటి సబ్జెక్ట్ దాటేస్తున్నారు ఎందుకు దాటేస్తున్నారో నాకు అర్థం కావట్లే అంటే పెళ్లి చేసుకున్నాం కూడా ఒప్పించుకుందాంలే అనుకున్నాం సార్ అవునమ్మా కానీ అమ్మా ఒకటమ్మా పూజాయే లేదనుకుందాం పూజాయే పిక్చర్లో లేదనుకున్నాం ఏ తల్లిదండ్రులకి ఒక గర్భవతి అయినటువంటి కూతుర్ని కన్యాదానం చేయాలనుకుంటారమ్మా నాకు అర్థం కాదు ఎంత అసహ్యంగా ఉంటుందమ్మా ఆ పెళ్లిపేటల మీద పెళ్ళి అయినటువంటి మూడో నాలుగో నెలకి నువ్వు డెలివరీ అవుతావు ఏమవుతుందమ్మా మీ చిన్నపాటి ఊరిలో మీ తల్లిదండ్రుల యొక్క పరువు ఒప్పించుదాము అనేటటువంటి అంశం ఎప్పుడు ఉండాలి అంటే కనుక నువ్వు ప్రెగ్నెంట్ అవ్వక ముందు అతనితో శారీరకంగా కలవక ముందు ఉండాలి ఎందుకు ఇది రెట్రోస్పెక్టివ్ ఎందుకు జరుగుతుంది అనేది నేను అడుగుతున్నాను ఆడపిల్లలతో ఏంటి అంత కొంపలు ములిపోయేది ఎందుకు ఒక ఆరు ఐదు నెలలు లేదంటే ఒక సంవత్సరం పాటు ఆగి తల్లిదండ్రులను ఒప్పించి మీ మీ తల్లిదండ్రులకు వాళ్ళ మొహం ఎరుగు వాళ్ళ తల్లిదండ్రులకు మీ తల్లిదండ్రుల మొహం ఎరుగు అందరిది ఒకటే ఊరు ఒప్పుకోవటానికి కూడా టూ హండ్రెడ్ టెన్ పర్సెంట్ అవకాశాలు ఉన్నాయి మహా అయితే గట్టిగా మాట్లాడుకుంటే ఒక ఎనిమిది నెలలు ఒక సంవత్సరం ఆగి మీరు ఉద్యోగాల్లో సెటిల్ అయ్యి ఫైనాన్షియల్గా ఇండిపెండెంట్ అయిన తర్వాత అమ్మవాడిని నేను ఇష్టపడ్డానంటే అమ్మ వాడు సద్గుణాలు ఉన్నటువంటి వాడే వాడిని పెళ్లి చేసుకొని చెప్పుంటే బాగుండేది ఆడి మీద ఇంప్రెషన్ బాగుండేది ఇప్పుడు ఎటువంటి ఇంప్రెషన్ చూపెడతారు నువ్వు కానీ నువ్వు కానీ మీ తల్లిదండ్రులకి ఎటువంటి మొగుడిని ఆ ఊరు తీసుకొచ్చి వచ్చారు ఎటువంటి అల్లున్ని తీసుకొచ్చారని చూపెట్టబోతున్నారు మీరు ఎవరైతే కనుక ఒక ఆరు నెలలు ఎనిమిది నెలలు ఏదో పరాయి ప్రాంతంలో వేరే ఊరు ఆడటం ముక్కు మొహం తెలియనోడు అంటే కనుక ఇవ్వకపోవటానికి ఛాన్సులు ఎక్కువ ఉంటాయి ఒకే కులం ఒకే గోత్రం ఒకే ఊరు ఒకే కుటుంబం పెళ్లి చేసుకుంటాను అంటే కనుక అస్సలు ససే మీరా ఆగరు ఎటు వచ్చి ఏంటంటే అతను గిఫ్ట్ అడిగాడు ఆ టైం అప్పుడు ఇవ్వలేదు ఎందుకు అది నెల రోజులే ఆగింది ఆ తర్వాత నువ్వు ఎందుకు దానికి ఓకే చెప్పావు అంటే కనుక నీ లోపల కూడా ఒకటి తుంచేసింది అనమాట ఏంటంటే నేను ఇవ్వకపోతే అక్కడ ఇంకో అమ్మాయి గిఫ్ట్ నాకంటే ముందుకు ఇచ్చేస్తాడేమో అక్కడికి వెళ్ళి నీకు ఇన్సెక్యూరిటీ అనేటటువంటిది వచ్చి అభద్రత క్రియేట్ అయ్యి నెల రోజుల పాటు ఆగి నువ్వు మళ్ళీ తర్వాత ఆగలేకపోయావు ఎందుకంటే వెళ్ళిపోతాడు పారిపోతాడు అనేటటువంటి అభద్రతతో అంటే అక్కడ నువ్వు ఆలోచించలేకపోయింది ఏంటంటే కనుక పరిణామం గురించి ఆలోచించట్లేదు ఫైనల్గా ఎవెంచల్గా మీ జీవితాలకి మీ కుటుంబాలకి ఏమవుతాయి అన్నది ఆలోచించట్లేదు తాత్కాలికంగా చేతుల నుంచి జారిపోతున్నటువంటి బాయ్ ఫ్రెండ్ని పట్టేసుకోవాలి దానికి మనం ప్రెగ్నెంట్ అయిపోయినా పర్లేదు ఆ రూమ్లోనే డెలివరీ అయిపోయినా పర్లేదు ఆ పిల్లడి తర్వాత ఇంకో పిల్లడు కన్నా పర్లేదు ఇదేం లెక్కమ్మా అంటే అంతే తాత్కాలికంగా ఒక మనిషిని పట్టుకోవడానికి మనం ఏదైనా చేసేసేయాలా మళ్ళీ మీ పేరెంట్స్కి చెప్దామమ్మా అంటే కనుక వద్దు సార్ పేరెంట్స్కి వద్దు వాళ్ళని ఎందుకు ఇన్వాల్వ్ చేస్తారంటే అంటే ఎప్పుడు చెప్దాం అనుకుంటున్నారు మీ పేరెంట్స్కి అంటే మేము ఇక్కడ ఏ మాయలు మంత్రాలు చేసేసి సిచ్యువేషన్ తిమ్మిని బమ్మిని చేస్తామని మీరు అనుకున్నారు ఇక్కడ ఏం జరుగుతుంది అని చెప్పి లేదంటే మేమే దగ్గరుండి పేరెంట్స్కి ఫోన్ చేసి అమ్మాయి లేదో చిన్నపిల్లలు తెలిసి తెలియక పొరపాటు చేసేసారు మీరు పెద్ద మనిషి చేసుకుని దయదలిచి వాళ్ళని క్షమించేసేయండి అని మేము రాయవారం అనుకున్నారా మీ తల్లిదండ్రులకి నేను ఒప్పిస్తానుకున్నాను చాలా నువ్వు ఒప్పిస్తావా నేను నీఈ మీద నాలుగు గొద్దకుండా ఉంటే చాలు తలకిందులో ఏలాంటిసేస్తారా ఊర్లో నిన్ను ఏమనుకుంటున్నాను ఇద్దరిని ఒప్పించేస్తావా ఒప్పించేస్తావా ఏది వాళ్ళిద్దరిని ఆ రూమ్లో ఈ రూంలో పడుకోబెట్టిన తీసి అనుకుంటున్నావు వాళ్ళని ఒప్పించటం నీకు డెలివరీ చేసేస్తారు వాళ్ళు ఈ కథ తెలిసిందంటే నువ్వు చూడటానికి ఏమొచ్చి తూత్ తూతూ పాపా పాప అంటున్నావు చేసే కార్యక్రమాలన్నీ పెద్ద కార్యక్రమాలు దానికి మించింది ఏంటంటే కనుక వాళ్ళిద్దరిని ఉంచేసుకుంటాను అంటున్నావు ఇప్పుడు ఊరెళ్ళి ఆ ఊరు పెద్దలను ఒప్పించేస్తావా బతుకుంటావా నువ్వు ఏంద్రా మీ దమ్ము ధైర్యము చంపేస్తారు మీ నాన్నగారు ఏం చేస్తారు పూజ పొలంలో పని పొలం పని చేస్తారు చెప్దాం ఫోన్ చేస్తా అప్పుడు అక్కడ కాదు ఇక్కడికి వచ్చేటప్పుడు ఇప్పుడు రెడీమేడ్గా నువ్వు ఇచ్చావు ఆమె రెడీమేడ్గా ఇవ్వలేదు కాబట్టి నువ్వు రెడీమేడ్గా ఇచ్చాడని చెప్పి జీవితాంతం నీతో పాటు ఉంటాడని అనుకున్నావా ఇక్కడ లెక్క తేల్చేది ఏమీ లేదు నాన్న ముగ్గురికి నేను చెప్తున్నాను ఇది పెద్దలు తెలియదు ఎందుకంటే మీరు ఇప్పటికీ కూడా ఎంత మేజర్స్ అయినా కూడా ఇది పెద్దవాళ్ళు వ్యవహారం ఇది మీ కుటుంబ సభ్యులకు సంబంధించినటువంటి మీ ఊరు పరువు ప్రతిష్టకు సంబంధించినటువంటి వ్యవహారం ఇక్కడ ఏ నిర్ణయం తీసుకున్నా కూడా ఇది కథగా జీవితంలో మా ప్రమేయం లేకుండా ఇటువంటి నిర్ణయాలు తీసుకున్నారు తెలిసి తెలియనటువంటి ఆ పిల్లలకి ఏమొచ్చి ఒకరినొకరికి ఇచ్చి పంపించేశారు అనేటటువంటి బ్యాడ్ నేమ్ మాకు రాకూడదు ఇందులో ఈ ఆస్పెక్ట్లో మాత్రం ఖచ్చితంగా తల్లిదండ్రులు ఇవాల్వ్ అవ్వాలి ఎవరు ప్రెగ్నెన్సీ ఉంచుకుంటారు ఎవరు తీయించుకుంటారు అనేటటువంటిది ఇద్దరు నిర్ణయం చేసుకోండి ఎవరు భార్య ఎవరు అవుతారు అనేటటువంటి ఎవరు భర్త అవుతారు అనేటటువంటిది మీ పెద్దవాళ్ళు తేల్చుకోవాల్సినటువంటి అవసరం ఎందుకంటే ఇలాంటి పంచాయతీలు చేయకూడదమ్మా మేము చేస్తే కనుక చాలా తప్పు అవుతుందన్నమాట ఇదేంటి అంటే మీ తల్లిదండ్రులకి వెన్నుపోట పొడిసినట్టుగా అవుతుంది ఇది మీరు రావటం బాగానే ఉంది ఈ కథలు నడిపించడం బానే ఉంది ఉద్యోగాలకని వచ్చి కడుపులు చేసుకోవటం అనేది ఈ కథ అంతా బాగానే ఉంది దానికి మేము పంచాయతీ చెప్పి అమ్మ నువ్వే అతనికి రైటు నువ్వు సెకండు నువ్వు ఫస్ట్ అంటే కనుక అది వర్కౌట్ అవ్వదు అది మేము అలాంటివి ఎంకరేజ్ చేయము అలాంటి చేయడానికి ఇష్టపడకు ఇది మన మేనేజ్మెంట్ తర్వాత మన టీం ద్వారా నేనైతే మాత్రం నా ఉద్దేశం ఏంటంటే కనుక ఇరవైపులు పేరెంట్స్కి చెప్పాలి లెట్ ద ఎల్డర్స్ ఎటొచ్చి ఏంటంటే వాళ్ళు మిమ్మల్ని తిట్టి కొట్టి చంపకుండా మేము కాపాడుకుంటాము వాళ్ళకి సానుకూలమైనటువంటి వాతావరణంలో వాళ్ళ చేతే ఒక నిర్ణయం తీసుకునే విధంగా మనం డిసైడ్ చేసుకుంటే మంచిది ఇదైతే నా అభిప్రాయం మనం తీసుకునే నిర్ణయం కాదు మీ తల్లిదండ్రులు ఎందుకంటే మీ అందరి జీవితాల గురించి ఎన్నో కళ్ళగా ఉంటారు ఆ కళ్ళన్ని కూడా చేసి ఈరోజు మేము నిర్ణయం తీసుకుంటే అది పద్ధతిగా ఉండదు ఓకే సార్ ఏమంటారు మేడం అసలు ఈ కేసులు మనం మాట్లాడడానికి కూడా ఏమీ లేదండి ప్రతి ఒక్కరికి ఎట్లా అలవాటు అయిపోయిందండి నిజంగా సఫరర్స్ ప్రాబ్లం వచ్చినప్పుడు సాల్వ్ చేయడానికి మనం ప్రాబ్లమ్స్ క్రియేట్ చేసుకొని కొవ్వెక్కి చేసే పనులకి ఇట్లాంటి కేసెస్ మనం ప్రాబ్లమ్ సొల్యూషన్ ఇస్తే చాలా చండాలంగా ఉంటుంది నెక్స్ట్ ప్రతి వాళ్ళకి ఇది ఒక అలవాటు అయిపోద్ది ఎక్కడన్నా వెళ్తే మనకు ఒక షో ఉంది ఆ షోకి వెళ్ళిపోదాం హిట్ టీవీకి వెళ్ళిపోదాం అని ఎంత ఒళ్ళుకొవ్వక్కి వీళ్ళు చేసిన పనికి మనం ఎందుకు జడ్జిమెంట్ ఇవ్వాలి మనం ఎందుకు మాట్లాడాలా మనం మాట్లాడినా వీళ్ళకి అర్థం కాదు తల్లిదండ్రులు మాటే వాళ్ళ మనసు స్పందనే వీళ్ళకి అర్థం కానప్పుడు నమ్మి ముగ్గురు పిల్లల్ని పంపించారు హైదరాబాదు జాబ్ చేసుకుని కాళ్ళ మీద నిలబడి కాస్త ఏమైనా ఫైనాన్షియల్గా ఏమైనా కొనుక్కొని రండి ఇద్దరు ఆడపిల్లల్ని ఒక అబ్బాయితో ఎందుకు పంపించారంటే వాళ్ళకి వీళ్ళ మీద ఉన్న నమ్మకం ఆ నమ్మకాన్ని ఎంత నమ్మక ద్రోహం చేశారంటే వీళ్ళు ఒక అబ్బాయితో ఎందుకు ఇద్దరు అమ్మాయిలు పంపించారు చిన్నప్పటి నుంచి చైల్డ్హుడ్ ఫ్రెండ్స్ వీళ్ళిద్దరికి ఎవరన్నా అమ్మ అబ్బాయిలు లైన్ వేసినా మోసం చేయకపోయినా కాపాడుతాడన్న ఒక ఉద్దేశం అలాగే ఆ అబ్బాయికి కబుకుని ఏమన్నా తిండో జ్వరమో ఏదన్నా వస్తే వీళ్ళిద్దరూ ఉంటారన్న ఒక ఉద్దేశంతో ముగ్గురికి పంపిస్తే ఒక ఇంట్లోనే ఉంచారు అంటే వన్ ఇయర్ నుంచి వాళ్ళకి ఎంత నమ్మకం ఉండుంటది ఆ నమ్మక ద్రోహం మీరు చేస్తే మీలాంటి వాళ్ళకి మేము ఎందుకు మాట్లాడాలమ్మా ఇక్కడ ఇందులో ఈ ఇద్దరు లేడీసు వాళ్ళ వర్షన్ వాళ్ళది ఎట్లా ఉందంటే మేడం నన్నే లవ్ చేశాడు నాతోనే పరిచయం మేమిద్దరం ముగ్గురం ఫ్రెండ్స్ అయినా కానీ నేను లవర్ని కాబట్టి నేను పెళ్లి చేసుకోవాలనుకుంటాను కాబట్టి ఫిజికల్ రిలేషను పెట్టుకున్నాము ఇంతవరకు బాగానే ఉంది ఎందుకంటే దాన్ని అసలు మనం ఎవరు అవాయిడ్ చేయలేకపోతున్నాం ఇవా ఈ మధ్య మరి ఇంతెంత పిల్లల దగ్గర నుంచే ఇవన్నీ స్టార్ట్ అయిపోతున్న వ్యవహారంలో అమ్మ మీరు పవిత్రంగా కలవకండి ఇలాగే ఉండండి అంటే ఎవడ దొరకట్లా బయట ప్రపంచంలో ఆ తర్వాత స్టేజికి వచ్చారు అది విడ్డూరంగా ఉంది ప్రెగ్నెన్సీలు తెచ్చుకొని వచ్చి మాట్లాడుతున్నారే అది ఎంత పాపం పిల్లల్ని కన్నా జీవితకాలం నరకమే ఆ పిల్లలకి మీరు అభాషన్ చేయించుకున్నా అది పాపమే ఏం చేద్దామని మీరు ప్రెగ్నెన్సీలు తెచ్చుకుంటున్నారు ఎంత బేసిక్ నాలెడ్జ్ అమ్మా ఒకవేళ మీరు ఫిజికల్ నీడ్స్ మీ పర్సనల్ అనుకుంటే దానికి తగ్గ ఉంటాయి కదా ప్రికాషన్స్ తీసుకోవాలి కదా ఆ అబ్బాయి బర్త్డే గిఫ్ట్గా బేబీ అడిగాడా బర్త్డే గిఫ్ట్గా ముద్దులు అడుగుతారా బర్త్డే గిఫ్ట్గా షికారులకు అడుగుతారా బర్త్డే గిఫ్ట్గా ఓయో రూములు రిజర్వ్ చేయమని అడుగుతారు ఇవన్నీ మీరు నమ్ముకొని వెళ్తారు ఇంకేదన్నా అంటే నమ్మేమండి మోసపోయామండి ముందుండాలి కదా బుద్ధి మేజర్లు అయ్యారు అంటే ఏంటి మీకు ఆ మాత్రం జ్ఞానం ఉంటుందని లా అండ్ ఆర్డర్లో మార్పు చేసి అమ్మాయి ఎయిటీన్ ఇయర్స్ తర్వాత అమ్మాయిలు ఆల్రెడీ బాగా బ్యాచ్లు కాబట్టి అమ్మాయిలకి ఎయిటీన్ ఇయర్సును అబ్బాయిలకి ట్వంటీ వన్ పెట్టారు ఎందుకంటే బాగా మెచ్యూరిటీ లెవెల్స్ ఆలోచన విధానాలు బాగుంటాయి లేడీస్కి అని ఏంట్రా బాబు అంటే ఇట్లా గాలి తిరుగుళ్ళు వెచ్చలుబిడి తిరిగిపోతనాలు చేసుకుంటున్నారు మళ్ళీ మీకు ఫేవర్గా లా అండ్ ఆర్డర్ మాట్లాడాలా ఏంటి ప్రెగ్నెన్సీ వచ్చేస్తే మీకు ఆఫ్టర్ ఆల్ కదా ప్రెగ్నెన్సీ తప్పు అండి అంటున్నారు ఇద్దరిని అడుగుతుంటే పల్లెకాడిగా ఆగ మాత్రం జ్ఞానం ఉందా అని ఆ జ్ఞానానికి ఏమంటున్నారు ప్రెగ్నెన్సీ తప్పు దానికంటే ఇంకా పెద్ద తప్పు ఏంటో తెలుసా మీ తల్లిదండ్రులకు మీరు చేసిన నమ్మక ద్రోహం వాళ్ళకి ఇప్పటికీ తెలియదు మేము ఫోన్ చేస్తామంటే మీరు అంటున్న మాట ఏంటి అమ్మమ్మో చెప్పొద్దండి మాకు ఇక్కడ సాల్వ్ చేసేయండి ఏం సాల్వ్ చేయాలి అతను వెళ్ళి బతులు ఆడుకోమన్నాం ఇద్దరిని బతులు ఆడుతున్నాడు మీ ఇద్దరిని అడుగుతుంటే మేము ఇద్దరులో ఎవరో ఒకడమండి సీతాదేవుల్లాగా కూర్చుంటాం అంటున్నారు ఏ రకంగా న్యాయం చేయాలి మీకు మాకేం అవసరం ఇక్కడ న్యాయం చేయడానికి మీరు గాలి పనులు చేసుకుంటూ వస్తే ఈ స్టేజ్ మీద కూర్చొని గాలి పంచాయతీలు చేయడానికా కాదుగా ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి సొల్యూషన్స్ చెప్పడానికి మీ ప్రాబ్లమ్కి సొల్యూషన్ ఎక్కడో తెలుసా మా స్టేజి కాదు మీ ఊర్లో మీ గ్రామ పెద్ద ఉంటారు మీ మూడు కుటుంబాలు ఉంటే వీళ్ళు అక్కడ కూర్చుందరు కానీ మేము ఆల్రెడీ ఇప్పుడు ఇన్ఫామ్ చేస్తాం అక్కడ కూర్చొని ఆ పెద్ద మనుషుల దగ్గర వాళ్ళేం పెద్ద మనిషి పంచాయతీ చేస్తారో చూసుకొని ఇలాంటి పనికి వ్యక్తి మీ ఇద్దరిలో ఎవరికి కావాలో చూస్ చేసుకోండి ఎవరైతే వదిలేస్తారో వాళ్ళు నిజంగా హ్యాపీగా బతుకుతారు ఎవరైతే చేసుకుంటారో వాళ్ళకి నరకమే ఎందుకంటే ఆయన ప్రతి సంవత్సరం బేబిల్ని అడుగుతూ ఉంటాడు ఆయనకు వచ్చే సంపాదనకి మీ ఇంట్లో వాళ్ళతో మాట్లాడమంటారా మీ అమ్మని పిలిపించారు మా షో వాళ్ళు తెలుసా నువ్వు ఇక్కడికి వచ్చేగానే మిషో వినేసి అబ్బా బా బాగా చెప్పేస్తున్నారు ఇందులో ఒకరిని ఏదో సాల్వ్ చేసేసి ఒక అమ్మాయిని లవ్ చే లవ్ చేశాడు కదా హానేస్టీగా పెళ్లి చేసి పంపిస్తానికి ఇద్దరిని మోసం చేశాడు ఇద్దరినే లవ్ చేశాడు ఆయనకి ఇద్దరూ కావాలి ఇద్దరిని ఇచ్చేంత స్టేజ్ కాదు మాది పిలిపించండి వాళ్ళ అమ్మని పిలిపించండి మాట్లాడదాం వాళ్ళు ఏం చెప్తారు ఇది మీ పెద్దలు డిసైడ్ చేయాల్సిన ప్రోగ్రాం అమ్మ మా వల్ల కాదు మేము ఎవరికి ఏ డెసిషన్ ఇవ్వం ఎందుకంటే మీకు ఇంకా చాలా పనిష్మెంట్ ఉంది అది బయట సమాజంలో పడాలి ల్యాండ్ ఆర్డర్గా పడదు ఎందుకంటే మీకు మీరు ఏం చేస్తారో నాకు తెలుసు అన్నీ డిలీట్ చేసి ఫ్రెష్ అని చెప్పి మళ్ళీ ఇంకో ఇంకొకటి చూసుకొని పతివ్రతల్లాగా వెళ్ళి పెళ్ళిళ్ళు చేసుకుంటారు ఇతన్ని మీరిద్దరు చేసుకుంటారని నేను అనుకోని ఎందుకంటే గ్రామ పంచాయతీలో మీటింగ్ పెట్టినాక పిల్లల కోసం అని మీరు ఏమన్నా పోరాడితే పోరాడాలి తప్ప లేకపోతే మీరిద్దరు చేసే దుకాణాలు ఏంటో మాకు తెలుసు అయినా మీ గురించి ఊళ్ళో వాళ్ళకి తెలియాలి కదా ఎంత అసహ్యంగా బతుకుతున్నారు బయటకు వచ్చే సమాజంలో అని ఇంకా పిల్లల్ని పంపించేటప్పుడు ఒకటి నాలుగు సార్లు ఆలోచించి వాళ్ళ జాగ్రత్తలు వాళ్ళు ఉంటారు అమ్మా వాళ్ళ అమ్మని పిలవండి సాయి గారు వాళ్ళ అమ్మని సాయి రండి అమ్మా నువ్వు వెళ్ళాడు కూర్చు మీ అబ్బాయి దగ్గర కూర్చోదల్లి ఏమ్మా వాళ్ళు ఎవరో తెలుసా మీకు ఎలా తెలుసు చిన్నప్పటి నుంచి పరిచయమా మీకు ఆ పిల్లలు ముగ్గురు వీళ్ళ ముగ్గురు హైదరాబాద్ వచ్చి జాబ్ కోసం వచ్చారు తెలుసు ముగ్గురు ఫ్యామిలీస్ కలిపే పంపించారా ఒకే ఇంట్లో ఉన్నారట వన్ ఇయర్ నుంచి తెలుసా మీకు ఒకే రూమ్ లో తెలుసు ఎందుకు నమ్మకమా మీకు వీళ్ళ ముగ్గురు మీద మీ అబ్బాయి ఏం చేశాడో తెలుసా తెలుసా అమ్మ అమ్మా నేను ఇక్కడికి ఎందుకు పిలిచావు తెలుసా అండి తెలియదు కదా ఏం జరిగిందో స్టోరీ చెప్తాం నీకు ఇక్కడ దాకా వచ్చేదాకా ఎందుకు చెప్పలేదు అంటే నువ్వు టెన్షన్ పడతావు ఏం జరిగిందా అని చెప్పి నువ్వు టెన్షన్ పడతావు మా వాళ్ళు ఏం చెప్పలే ఇప్పుడు జరిగిందేంటో చెప్తాం వినండి వన్ ఇయర్ నుంచి వీళ్ళ ముగ్గురిని మీరంతా మూడు ఫ్యామిలీస్ నమ్మకంతో పంపించారు కదా మీ అబ్బాయి ఏం చేశాడో తెలుసా ఈ ముగ్గురు ఒక ఇంట్లో ఉండి మీ అబ్బాయి ఒక అమ్మాయికి నాలుగు నెలలు ఒక అమ్మాయికి మూడు నెలలు కడుపు చేశాడు అర్థమవుతుందా ఈ తొక్కుల పంచాయతీ మమ్మల్ని చేయమని ధైర్యంగా ఇక్కడికి వచ్చారు వాళ్ళు ఇలాంటి చెత్త పంచాయతీలు మేము చేయమమ్మ మా షోలో ఎందుకు మిమ్మల్ని పిలిపించామంటే ఇక్కడ నుంచి మేము పంపించినా కూడా వాళ్ళు ఊర్లోకి వచ్చి చెప్పరేమో మిమ్మల్ని పిలిపిస్తే దగ్గరుండి ముగ్గురు జుట్లు పట్టుకొని తీసుకొని వెళ్ళి అక్కడ పెద్ద మనుషుల ముందు పంచాయతీ పెట్టండి ఎవరికి ఏం న్యాయం జరుగుద్దో అక్కడే డిసైడ్ అవ్వండి ఎందుకంటే వీళ్ళ ముగ్గురు భాగతాలు ఊరంతా తెలియాలి వీళ్ళ పరువు అక్కడ పోవాల్సిందే పోగొట్టుకుంటారా ఏం చేసుకుంటారా మీ ఇష్టం ఇంకా మీ చేతిలో పెడుతున్నాం ఊరు దాకా తీసుకెళ్ళి అక్కడ పంచాయితీ పెట్టి పోలీస్ స్టేషన్కి తీసుకెళ్తారో గ్రామ పెద్దల దగ్గరికి తీసుకెళ్తారు వాళ్ళ పేరెంట్స్ మీ పేరెంట్స్ అందరూ మీరంతా కూర్చొని మాట్లాడుకుంటారో ఫైనలైజ్ చేసుకోండి అది నీ కొడుకు చేసిన ఎందుకు ఇలా చేశావు చెప్పు మీరు ఎట్లాగే అబ్బాయిని ఇంటికి తీసుకెళ్ళండి ఇంటి దగ్గర పంచాయతీ పెట్టండి మేము అసలు ఇక్కడ చేసిన రాద్ధాంతం మేమే కనిపెట్టలేకపోయి ఎందుకు చేశాడు అన్నది మళ్ళీ మీరు ఎందుకని అడుగుతాడు ఏం చెప్తాడు మీకు కూడా తగ్గ పనిష్మెంట్ ఊళ్ళోనే జరిగింది పోండి వెళ్ళండి కడుపులు తెచ్చుకొని ఇక్కడికి వచ్చేస్తారు బాధ తెలియాలి మేడం ఎందుకంటే ఇప్పుడు మనం ముగ్గురిని పంపించినా వీళ్ళు ఇక్కడికి ఇక్కడ డ్రామాలు ఆడేస్తారు అమ్మో ఇది ఊర్లో తెలిస్తే పరువు పోతుందేమో అని ఇక ఎవరో ఇద్దరు మగపిల్లలు పెళ్లి సంబంధాలు వస్తే వాళ్ళు మోసపోవాల్సిందేగా వీళ్ళు బాగోతా అంటే ముగ్గురు కలిసి ఉంటారా ఎవరేం చేసుకుంటారనేది ఊర్లో డిసైడ్ అవనివ్వండి అవును అసలు ఆవిడ మాటలు కూడా రావట్లేదు కాదు లీగల్ గానీ మోరల్ గా కూడా సో అదండి డాక్టర్ గారు అండ్ అలాగే మేడం చెప్పింది విన్నారు కదా వాళ్ళ పరిస్థితిలో ఎలా ఉండాలి అనేది సో డెఫినెట్గా అక్కడ చేసే వాళ్ళందరూ కూడా కొంచెం బుర్రబెట్టి ఆలోచించి ఏదున్నా సరే మీ పేరెంట్స్ డిస్కస్ చేయండి అని చాలాసార్లు చెప్పే మళ్ళీ మళ్ళీ చెప్తున్నాం సో మరో కథతో మళ్ళీ కలుద్దాం హలో అండి నేను మీ శ్రీవాణి ఇది కథ కాదు జీవితం కార్యక్రమాన్ని అందరికన్నా ముందుగా మీరు చూడాలి అనుకుంటున్నారా అయితే ఇమీడియట్గా హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అది కూడా ఫ్రీగా ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్నీ అవైలబుల్గా ఉన్నాయి అండ్ మీ అందరికి ఇంకో సీక్రెట్ చెప్పనా ఇలా రండి ఎస్ హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకున్న వాళ్ళకి వన్ థౌసండ్ నుంచి వన్ ల్యాక్ వరకు లక్కీ డ్రాస్ అనేది తీయడం జరుగుతుంది మరి ఇంకెందుకండి ఆలస్యం ఇమీడియట్గా గా హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి